తెలంగాణలోని పలు ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్లోని హాస్టల్స్పై ఏసీబీ అధికారులు ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించారు. బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలు సరిగా లేవని అందిన సమాచారంతో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. సిటీలోని వివిధ సంక్షేమ వసతి గృహాలపై దాడులు చేశారు. బీసీ ఎస్సీ మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో అందుతున్న వసతులు, ఫుడ్ క్వాలిటీ, రేషన్ తనిఖీలు చేశారు. మెనూ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇటు నిజామాబాద్ ఎస్సీ బాలికల హాస్టల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్స్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. నగరంలోని చాలా హాస్టల్స్లో చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు ఏసీబీ అధికారులు. విద్యార్థులకు పెట్టే భోజనం బాగాలేదన్నారు. హాస్టల్ నిర్వాహకులు ఫుడ్ మెనూ పాటించడం లేదన్నారు. ఎక్స్పైరీ సరుకులను వంటకు వినియోగిస్తున్నారన్నారు. ఇక హాస్టల్స్లో బోర్డర్స్ కాకుండా నాన్ బోర్డర్స్ ఉంటున్నట్లుగా గుర్తించామన్నారు. తనిఖీలు పూర్తయ్యాక హాస్టల్స్పై చర్యలుంటాయన్నారు ఏసీబీ అధికారులు. తెలంగాణలోని పలు ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్లోని హాస్టల్స్పై ఏసీబీ అధికారులు ఉదయం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలు సరిగా లేవని అందిన సమాచారంతో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. సిటీలోని వివిధ సంక్షేమ వసతి గృహాలపై దాడులు చేశారు. బీసీ ఎస్సీ మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో అందుతున్న వసతులు, ఫుడ్ క్వాలిటీ, రేషన్ తనిఖీలు చేశారు. మెనూ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇటు నిజామాబాద్ ఎస్సీ బాలికల హాస్టల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రైట్, ఇదే ఇష్యూపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి రత్నకుమార్ లైవ్ లో ఉన్నారు. రత్నం, ఏసీబీ రైడ్స్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ చంద్రిక, హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్స్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా హాస్టల్స్లో ఉన్నటువంటి అసౌకర్యాలకు సంబంధించి, అక్కడ విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కూడా ఊహించని విధంగా యొక్క రైట్స్ అనేవి కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఇటు సెంట్రల్ జోన్ పరిధిలో ఉన్నటువంటి జాంబాగ్లో ఉన్నటువంటి ఎస్సీ ఇటు వసతి గృహ ఎస్సీ హాస్టల్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో కనుక ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ప్రస్తుతం ఏసీబీ అధికారుల యొక్క సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇటు విద్యార్థులకు ఉన్నటువంటి అసౌకర్యాలకు సంబంధించి, అసలు వాళ్ళు ఎటువంటి ఇటు ఇక్కడ హాస్టల్కు సంబంధించినటువంటి వార్డెన్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇటు ఫెసిలిటీస్ అనేవి ఏ రకంగా ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా ఏసీబీ అధికారుల యొక్క సోదాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారులు వీటికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే ఇవ్వటం జరిగింది. అసలు ఇక్కడ ఏమాత్రం కూడా ఎటువంటి నాణ్యతా ప్రమాణాలను పాటించడం కానీ, లేకపోతే విద్యార్థులకు సరైన సౌకర్యాలు ఇవ్వడంలో కావచ్చు, లేకపోతే ఫుడ్ మెనూను పాటించడంలో మాత్రం పూర్తిగా నాణ్యత లోపాలు ఉన్నాయి, చాలా అస్తవ్యస్తంగా ఇక్కడ పరిస్థితి ఉందనేటువంటి విషయాలను కూడా తెలియచేయడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే ఇక్కడ మెనూ, ఫుడ్ మెనూకు సంబంధించినటువంటి బోర్డు ఏదైతే ఉందో, ఇక్కడ ఎంత క్వాంటిటీలో విద్యార్థులకు అటు ఫుడ్ అనేది అందజేయాలి, ఎంత మొత్తంలో ఇవ్వాలి, ఏ రోజున ఎటువంటి ఫుడ్ అనేది పెట్టాలి అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ ఒక చార్ట్ బోర్డుని అయితే ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి చార్ట్ బోర్డులో ఎటువంటి ఇదైతే మాత్రం ఏమాత్రం అమలు జరగటం లేదు. పూర్తిగా ఇందులో ఉన్నదానికి చాలా విభిన్నంగా, చాలా అంటే ఒక అధ్వానమైనటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళందరికీ కూడా ఫుడ్ అనేది అందిస్తున్నారు అంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులు ఫైన్ చేయడం జరిగింది. సో మరోవైపున ఇక్కడ వాడుతున్నటువంటి సరుకులు, ఫుడ్కు సంబంధించినటువంటి వాడుతున్నటువంటి సరుకులలో కూడా పూర్తిగా ఎక్స్పైరీ డేటు దాటిపోయినటువంటి సరుకులను ఉపయోగిస్తున్నారు. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇది ఏదైతే ఉందో, ఇది వాస్తవానికి ఇది మామూలుగా చూస్తేనే ఒక పెద్ద ఉప్పుగడ్డలాగా కనిపిస్తుంది, కానీ ఇది షుగర్ అంటేనే వినటానికి కూడా నమ్మటానికి కూడా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఇట్లాంటి నాస్తికమైనటువంటి పదార్థాలను వాడుతున్నారు. మరోవైపున ఇక్కడ చూడొచ్చు, ఇది ధనియా పౌడరు. వాస్తవానికి ఇది 2022 అంటే ఒక తయారు చేసిన రోజు నుంచి ఒక 12 నెలలు మాత్రమే సమయం ఉంటుంది, అంటే 2023లోనే దీని యొక్క టైం అనేది అయిపోయింది. కానీ స్టిల్ ఇప్పటికి కూడా ఇట్లా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత కూడా ఇటువంటి సరుకులను కూడా ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తూ విద్యార్థుల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అంటూ కూడా వీటన్నిటిని కూడా ఏసీబీ అధికారులు తనిఖీలలో గుర్తించడం జరిగింది. మరోవైపున ఇటు వీటన్నిటికి సంబంధించి అసలు ఇంకా ఎటువంటి రైట్స్ అనేవి, ఏమేమి ఫైండింగ్స్ చేశారనే విషయాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఏసీబీ అధికారులు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీ యొక్క రైట్స్లో ఇటువంటి ఫైండింగ్స్ను చూడటం జరిగింది, ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి, ఏం గమనించారు? ఏసీబీ డీజీ గారి ఆదేశాల మేరకు మా ఏసీబీ సిటీ రేంజ్ టూ ఇక్కడ రైట్లు చేయడం జరిగింది. ఇది ఎస్సీ బాయ్స్ హాస్టల్, ఇది ఇక్కడ వచ్చేసి జాంబాగు తర్వాత మైదీపట్నం రెండు హాస్టల్కు సంబంధించి సంయుక్తంగా ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. ఈ హాస్టల్లో మేము గమనించిన అబ్జర్వేషన్స్ ఏంటంటే,
ఇక్కడ మొదట శానిటేషన్ సరిగ్గా లేదు, ఏది కూడా స్వీపింగ్ సరిగ్గా చేయడం లేదు, ఆహార పదార్థాలు అన్నీ కూడా ఎక్స్పైర్ అయ్యి చాలా వరకు ఎక్స్పైర్ అయ్యి ఉన్నటువంటివి బార్డర్స్కు పెట్టడం జరుగుతుంది. తర్వాత ఎక్కడ కూడా నీట్నెస్ మెయింటైన్ చేయడం లేదు. తర్వాత మంచినీటి సౌకర్యానికి సంబంధించినటువంటి ఆ నీటి సౌకర్యం కూడా సరిగ్గా లేదు. తర్వాత హాస్టల్ రికార్డ్స్ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. హాస్టల్ వార్డెన్ రెగ్యులర్గా ఇక్కడ ఉండాలా, అతను హాస్టల్ వార్డెన్ ఎప్పుడో విద్యార్థుల వాంగ్మూలం ప్రకారం హాస్టల్ వార్డెన్ నెలకు ఒకసారి వచ్చిపోతున్నాడు అనేది విద్యార్థులు చెప్తున్నారు, హాస్టల్ బార్డర్స్. తర్వాత నాన్ బార్డర్స్ కూడా దాదాపు చాలామంది ఇక్కడ నివాసం ఉంటున్నారు అక్రమంగా. తర్వాత లీగల్గా ఉన్నటువంటి బార్డర్స్ సంఖ్యకు ఇప్పుడు కౌంట్ చేసిన సంఖ్యకు చాలా తేడా ఉన్నది. ఇవన్నీ కూడా మేము మా యొక్క ఫైండింగ్స్లో రాసి తర్వాత రిపోర్ట్ పంపడం జరుగుతుంది. ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి అకాడమిక్ ఇయర్ దాటిపోయిన వాళ్ళు కూడా ఉంటున్నారు, లేకపోతే లెక్కకు మించినటువంటి విద్యార్థులు ఉంటున్నారు అనే దానికి సంబంధించి కూడా తెలుస్తుంది, ఏం చెప్తారు? అవునండి, విద్యార్థులు ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఇల్లీగల్గా స్టే ఉంటున్నారు. తర్వాత నాన్ బార్డర్స్ కూడా ఇల్లీగల్గా స్టే ఉంటున్నారు. చాలామందిని ఇప్పుడు ఆల్రెడీ మేము గమనించాము, దాదాపు 37 వరకు నాన్ బార్డర్స్ ఇల్లీగల్గా స్టే ఉంటున్నారు. ఇవన్నీ కూడా మా యొక్క అబ్జర్వేషన్ రిపోర్ట్లో రాయడం జరుగుతుంది. సో అయితే యొక్క ఏసీబీ రైట్స్ అనేవి మరోవైపున ఫుడ్ సేఫ్టీ జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎటువంటి ఫైండింగ్స్ని గమనించడం జరిగింది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. మేడం, ఎటువంటి అంటే ఫుడ్ విషయంలో మొత్తం ఎక్స్పైరీ డేటు దాటిపోయిన తర్వాత కూడా సరుకులు కనిపిస్తున్నాయి, ఏమేమి ఫైండింగ్ చేశారు? ధనియాలు 500 గ్రాముల ధనియాల ప్యాకెట్లు 2 దొరికాయండి, డేట్ అయిపోయినాయి. అలాగే గడ్డగట్టుకపోయిన చక్కెర, ఇంకా పాడైపోయిన కుళ్ళిపోయిన టమాటాలు మిర్చీలు ఇవన్నీ వాడుతున్నారండి. మరి మొత్తం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? విద్యార్థుల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి చర్యలు తీసుకున్నారు? వీటికి నోటీసులు ఇచ్చి మేము దానికి సరైన చర్యలు తీసుకుంటామండి. సో అది ఖచ్చితంగా దీనికి సంబంధించి మొత్తం ఎక్స్పైరీ డేటు దాటిపోయినటువంటి ఆహార పదార్థాలను వాడుతున్నారు, లెక్కకు మించినటువంటి ఎవరైతే ఇక్కడ అర్హత లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ ఉంటున్నారు అనేటువంటి విషయాలను కూడా ఇటు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. మరోవైపున ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో కూడా పూర్తిగా ఇటు ధనియాలకు సంబంధించి కావచ్చు, చక్కెరకు సంబంధించి కావచ్చు, ఎవరైతే ఏదైతే ఆహార పదార్థాలను వాడుతుంటారో వాటన్నిటిలో కూడా మొత్తం డేటు దాటిపోయినటువంటి ఇటు సరుకులను కూడా వినియోగిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రస్తుతానికి గుర్తించి ఫైన్ చేసిన తర్వాత వెంటనే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామంటూ కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పూర్తిగా అన్ని రకాల ఏమేమైతే ఎర్రర్స్ని గుర్తించారో వాటన్నింటిని కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఈ రైట్స్ అనేవి పూర్తయిన తర్వాత వెంటనే ఎవరైతే దీనికి సంబంధించినటువంటి బాధ్యులు ఉన్నారో వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రిక.